మెగావారి నాగబాబు కూతురు నిహారికకు 2020 చైతన్యతో డిసెంబర్ 9 ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె భర్త పేరు చైతన్య జొన్నలగడ్డ. 2 ఇయర్స్ కలిసి ఉన్న ఈ జంట విడిపోయారు అంటూ గత కొన్ని నెలలుగా న్యూస్ వైరల్ అయినప్పటికీ అటు నిహారికి కానీ ఇటు చైతన్య కానీ ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే నిన్నటి నుంచి నిహారికకి చైతన్యకి అఫీషియల్గా విడాకులు వచ్చినట్లు కోర్టు పిటిషన్ ఒకటి బయటకు వచ్చింది. అయితే వీళ్ళకి హైదరాబాద్ కుక్కట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు అనుమతి ఇచ్చింది. కానీ విడాకుల తర్వాత భార్యకి మరణం కింద భర్త నుండి డబ్బు డిమాండ్ చేస్తుంది అంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే నిహారిక తన భర్త చైతన్య నుంచి భార్య మరణం మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతుంది. అయితే తన భర్త నుంచి తనకు 1 రూపాయి కూడా మరణంగా అక్కర్లేదని నిహారిక తెలిపిందంట. తన కాళ్ళ మీద తను నిలబడతాను, వాళ్ళ దయ తనకు అవసరం లేదని తెలిసి చెప్పిందని కూడా వార్తలు కొన్ని నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి.